హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆర్ఆర్బి ఏఎల్పి 2024 విభాగంలో రీసెంట్గా ఫిబ్రవరి 19th దానికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ అనేవి ఎండ్ కావడం జరిగింది. ఈ కోర్స్ ఎవరెవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగానికి సంబంధించి విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ఆర్థమెటిక్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ సైన్స్ విభాగానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోస్ని, ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగానికి సంబంధించిన వీడియోస్ని ఆల్మోస్ట్ ఒక 2000 పైచీలకు ఉన్నటువంటి పూర్తి ఎఫర్ట్ వీడియోస్ని మీకోసం అందించడం జరుగుతుంది. దీనిలో హై క్వాలిటీ ఆఫ్ వీడియోస్ అనేవి పూర్తి స్థాయిలో పాటు 4K డిజిటల్ కెమెరాతో తీసినటువంటి వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ టెస్టులు కూడా ఈ యొక్క కోర్సులో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో మనకి కేవలం 999 రూపాయలకు మాత్రమే ఈ కోర్సుని మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క మొబైల్ యాప్ లోపల మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ కోర్సులో ఉండేటువంటి పూర్తి అంశాలు ఒకసారి చూద్దాం. దీనిలోపట ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సిలబస్లో దృష్టిలో ఉంచుకొని CBT 1 మరియు CBT 2కు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు కాబట్టి దానిలోపట ఉండేటువంటి పూర్తి స్థాయి కంటెంట్ వీడియోస్ని మీకోసం అందించడం జరుగుతుంది. దీంట్లో మనకి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉండడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఎందుకండి అంటే ఇందులో ఉండేటువంటి ప్రతి మార్క్ అనేది మిస్టేక్ చేసిన ప్రతిదీ కూడా మనం కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి ఈ 1/3 నెగిటివ్ మార్కింగ్ సిస్టాన్ని దృష్టిలో ఉంచుకొని CBT 1, CBT 2కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కంటెంట్ని మీకోసం అందించడం జరుగుతుంది. దీనిలోపల మనం ఒకసారి చూస్తే ది మినిమం పర్సంటేజ్ ఆఫ్ CBT 1 ఎగ్జామ్లో పాస్ కావాలంటే, క్వాలిఫై కావాలంటే ఇక్కడ EWS దాదాపుగా OC కేటగిరీ అంటాం, లేకుంటే ఈ రిజర్వేషన్లో 40% వరకు మనకు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. OBC వాళ్ళైతే 30%, దాంతోపాటుగా SC కేటగిరీ వాళ్ళు కూడా 30% వరకు మినిమం మార్కులు CBT 1 ఎగ్జామ్లో తీసుకొని రావాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ST కేటగిరీ అభ్యర్థులు 25% లోపల క్వాలిఫై మార్క్స్ అనేవి వస్తేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ CBT 2కి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. దీనిలో దాదాపుగా పూర్తి స్థాయి లోపల 5696 పోస్టులకు గాను CBT 1 మరియు CBT 2కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వీడియోస్ని గతంలో చేయడం జరిగింది. ఒకసారి చూడండి మరి ఇందులో మనకి ఏమేమి వస్తాయి సార్. CBT 1 ఎగ్జామ్ లోపల మనకి పూర్తిగా కనిపించేటువంటి అంశాలు ఏంటండి అంటే ఫస్ట్ CBT 1లో 75 మార్కులకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ 75 మార్కుల లోపల మ్యాథమెటిక్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 20 క్వశ్చన్స్ లోపల మనం 20 మార్క్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అంటే 20 మార్క్స్లో నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కాబట్టి అట్లీస్ట్ ఒక 12-14 కనుక మనం చేసినట్లయితే అందులో కొన్ని మిస్టేక్స్ పైన కూడా కొద్దిగా మనం ఎలిజిబిలిటీ సాధించే అవకాశాలు ఉంటాయి. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటుగా జనరల్ సైన్స్ లోపల 20 క్వశ్చన్స్కు గాను 20 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్ అంశాలకు సంబంధించి 10 మార్క్స్ అనేవి ఇందులోపట కేటాయించడం జరిగింది. అంటే CBT 1లో మీరు క్వాలిఫై అయితేనే CBT 2 ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే 75 మార్క్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయ్యేది ఉంటే 40% వరకు ఉండాలి. OC కేటగిరీ మనకి OBC కేటగిరీ అని పిలుస్తారు. OBC కేటగిరీ అయితే 30% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. SCలో కూడా 30%, ST కేటగిరీకి మాత్రం 25% ఆఫ్ రిజర్వేషన్ని అందించడం జరిగింది. ఇది రిజర్వేషన్ బట్టి క్వాలిఫై తీసిన తర్వాత CBT 2 ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ CBT 2 ఎగ్జామ్లో ఆల్మోస్ట్ మీరు ఒకసారి చూస్తే దీంట్లోపట ఈ 75 మార్క్స్ CBT 1లో ఏ విధంగా అయితే ఉన్నాయో తిరిగి 175 మార్క్స్ అనేవి ఉంటాయి. ఈ 175 మార్క్స్ లోపల 100+75 చొప్పున
ఉండడం జరుగుతుంది. అంటే 100 మార్క్స్ మళ్ళీ సేమ్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈవీఎస్ జనరల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతోపాటుగా లేటెస్ట్ కరెంట్ అఫైర్ అంశాలతో కూడినటువంటి కంటెంట్ని ఇందులోపట అడగడం జరుగుతుంది ఈ 100 మార్క్స్లో. తర్వాత నెక్స్ట్ 75 మార్క్స్ విషయానికి వస్తే ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగానికి సంబంధించి ఉంటాయి. ఎలక్ట్రికల్ ట్రేడ్లో మనకు ఏమేమి ఇస్తారో మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, దాంతోపాటుగా కోఆర్డినేటెడ్ జామెట్రీ, మెన్సరేషన్, అర్థమెటిక్ అండ్ ట్రిగనామెట్రీ, దీస్ ఆల్ టాపిక్స్. ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీకోసం మన యొక్క మొబైల్ యాప్ లోపల అందించడం జరిగింది. ఈ కోర్సుకు సంబంధించి మీరు కనుక చూడాలంటే కేవలం మన మొబైల్ యాప్లో ఉన్నటువంటి 999 రూపాయలు కనుక మీరు పర్చేజ్ చేసి ఈ వీడియోస్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి ఉంటాయి. దీని గురించి పూర్తి స్థాయిలో ప్రీవియస్ వీడియోస్లో ఉండడం జరిగింది, ఒకసారి చూడండి, వాచ్ చేయండి. దాంతోపాటుగా టైమ్ అండ్ వర్క్, ఇంట్రెస్ట్ పర్సంటేజ్, యావరేజెస్ కూడా ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అన్నీ కూడా, అంటే ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థికి ఏ విధంగా రీజనింగ్ కంటెంట్ కావాలి, ఏ విధంగా రీజనింగ్ సిలబస్ కావాలని దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి లోపల ఎఫర్ట్ని ఉంచుతూ ఈ వీడియోస్ని కూడా మీకోసం అందించడం జరిగింది. నెక్స్ట్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కు సంబంధించి జనరల్ సైన్స్ లేదా జిఎస్ విభాగానికి సంబంధించి క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు సైన్స్ విభాగంలో. అలానే కరెంట్ అఫైర్ విషయానికి వస్తే రీసెంట్ పాలిటీ అంశాలు, రీసెంట్ ఎకానమీ, అవార్డ్స్ అండ్ హానర్స్, హార్ట్ అండ్ కల్చర్, స్పోర్ట్స్కు సంబంధించినటువంటి వాటి మీద 10 మార్క్స్ అనేవి మనకి CBT 1 లోపల ఉండబోతున్నాయి. కాబట్టి అంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ కూడా ఇందులోపల ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది పూర్తి స్థాయి లోపల, ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో CBT 2కి మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఆ క్వాలిఫైగా మీరు బాధ్యత వహించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఎస్ యొక్క టాపిక్స్ని మీరు ఒకసారి చాలా సీరియస్గా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కనుక JLM లాంటి ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నారనుకోండి, NPDCL, SPDCL పరిధిలో కానీ, AP ఎనర్జీ అసిస్టెంట్ విభాగంలో అయితే అక్కడ టెక్నికల్ మాత్రమే ఉంటుంది కానీ GS ఉండదు. కానీ ఇది మీరు ప్రిపేర్ అయ్యేటువంటి JLM ఎగ్జామ్ కూడా సేమ్ సిలబస్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయమని కోరడం జరుగుతుంది. రెండో విషయం ఏంటండి అంటే దీనిలోపట మన ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి CBT 2 ఎగ్జామ్ లోపల ఏమేమి ఉండబోతున్నాయో చూద్దాం. దీనిలోపట మెయిన్గా ఎలక్ట్రికల్ ఇండియా, అంటే ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్, IE రూల్స్ అంటే ఏంటి, IE రూల్స్కు సంబంధించినటువంటి అంశాలన్నీ వస్తాయి. ఎవరైతే 10th with ITI చేసిన వారు దీనికి ఎలిజిబుల్. కాబట్టి ITI లోపల ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులోపల అడగడం జరుగుతుంది. ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్క టాపిక్ని ఇందులోపల మనం బైహ్యాడ్ చేయవలసి ఉంటుంది. ఎర్థింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఒక కేబుల్ కోసం చేయాల్సినటువంటి పనులు ఏంటి, ఎర్థింగ్ సిచ్యువేషన్స్ లోపల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటితో పాటుగా మనం ట్రాన్స్మిషన్ లైన్స్ వేసేటప్పుడు పాటించవలసినటువంటి అంశాలు ఏంటి, ప్రతి ఒక్క కంటెంట్ని ఇందులోపల అడగడం జరుగుతుంది. దాన్నే ఎలక్ట్రికల్స్ ఇండియాగా మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత రోల్స్ అండ్ కేబుల్స్, దీని మీద కూడా మనకు పూర్తి స్థాయి లోపల ప్రశ్నలు పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అనేటువంటి టాపిక్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేటువంటి ఈ టాపిక్ లోపల పూర్తి స్థాయి లోపల మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ CT, వాట్ ఈస్ PT, తర్వాత IT ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, ఆటో ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్లో ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి కోర్ ఏంటి, కోర్కి, షెల్కి, బెర్రీ టైప్కి వచ్చేటువంటి ప్రధానంగా వచ్చే నియమాలు ఏంటి, EMF కు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏంటి అనేటువంటి బేసిక్ అంశాలు ఇందులోపల అడగడం జరుగుతుంది. ఈ టాపిక్ని మనం ఎలక్ట్రికల్ మిషన్స్ అనేలో భాగంగా మనం పూర్తి స్థాయిలో దీనిలో నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత 3-phase విషయానికి వస్తే 3-phase మోటార్స్ ఏంటి, ఆ 3-phase యొక్క మోటార్స్ లోపల ఉండేటువంటి పూర్తి స్థాయి లోపల ఉండేటువంటి ఫంక్షన్స్ ఏంటి, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి, వాటి మీద ఉండేటువంటి స్పీడ్ NS NRకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, వాట్ ఈస్ స్లిప్, ఈ విధంగా ఉండే విధంగా క్వశ్చన్స్ని మనము ప్రాక్టీస్ చేసే విధంగా ఆన్లైన్ టెస్టులు కూడా ఈ కోర్సు లోపల మీకు అందించడం జరుగుతుంది. తర్వాత విషయానికి వస్తే ఎలక్ట్రికల్స్ లోపల లైట్స్
అండ్ మ్యాగ్నటిజంకి సంబంధించినటువంటి టాపిక్స్, దాంతోపాటుగా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంటే రెసిస్టర్స్కి మరియు కెపాసిటర్స్కి, వాటితో పాటుగా ఉండేటువంటి ఇండక్టర్స్కి, ఇంపిడెన్స్కి, ఈ విధంగా బేసిక్గా ఉండేటువంటి అంశాలు. ఇక్కడ మనకు మెయిన్గా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ మీద పూర్తి స్థాయిలో ఒకటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి బేసిక్ ఫండమెంటల్స్ని దీంట్లో మనం అడగడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క టాపిక్ని పూర్తి అనాలసిస్ బేస్డ్గా మీకు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందిస్తుంది. దాంతోపాటుగా సింగిల్ ఫేజ్ మోటార్స్ ఏంటి, త్రీ ఫేజ్ మోటార్స్ నేర్చుకునేటప్పుడే సింగిల్ ఫేజ్ మోటార్స్ గురించి కూడా నేర్చుకుంటాం, ఈ టాపిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. తర్వాత స్విచ్చెస్ అండ్ ప్లగ్స్ అండ్ ఎలక్ట్రికల్ కాంపనెంట్స్కి సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్స్ ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మొబైల్ యాప్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కేవలం మీకోసం 999 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది. ఈ యొక్క పూర్తి స్థాయిలో ఉండేటువంటి వీడియోస్ని మీరు CBT 2 ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు CBT 1 లోపల క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించండి. ఈ విధంగా ఉన్నటువంటి పూర్తి స్థాయి అనాలసిస్ వీడియోస్ ప్రతి అంశాన్ని కూడా CBT 1 CBT 2 ఎగ్జామ్లో భాగంగా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మీ అందరి కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కేవలం 999 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది. దీనిలో హై క్వాలిటీ ఆఫ్ వీడియోస్, ఆన్లైన్ టెస్ట్లు మరియు దాంతోపాటుగా 300 పైచీలకు వీడియోస్ అనేవి మీకోసం అందించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో వినియోగించుకోండి, ప్రయోజనం పొందండి. ఈ సిలబస్ అనేది ఐటీఐ విభాగానికి సంబంధించి అనుకోవద్దు, ఎన్పీడీసీఎల్ మరియు ఎస్పీడీసీఎల్ JLM పరిధిలోపట JLM ఎగ్జామ్కి కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోండి. అందరికి కూడా గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.